తెలంగాణ ఇస్తే సోనియా కాళ్ళు కడిగి నెత్తిని పోసుకుంటానన్న కేసీఆర్, సోనియా ఎవరు అని మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వేదికగా కేసీఆర్పై విమర్శలు కుప్పించారు. బీజేపీ బీఆర్ఎస్ తోడుదొంగల పార్టీలని విమర్శించారు. దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన నెహ్రూ కుటుంబం 14 ఏళ్లు జైల్లో ఉండి దేశాన్ని సాధించిందని అన్నారు. గాంధీ నెహ్రూల వారసత్వమే కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. ఎనిమిది నుంచి 10 లక్షల మంది రావాలి. చెప్తున్నది అబద్ధం. నేను ప్రజలను చూసి, ప్రజలు ప్రాణ త్యాగాలను చూసి మా కాంగ్రెస్ వాళ్ళే కాకుండా అందరూ ఒత్తిడి తెచ్చారు, అందులో భాగమే ఇచ్చారు. కానీ నేను ఇద్దరు కూడా కండిషన్ పెట్టలే, నీ పార్టీని మద్దతు చేయమని అడగలేదు. క్లారిటీ ఆఫ్ సోనియా గాంధీ అందుకుంటే ఆమె 2 సార్లు అవకాశం వచ్చి దేశ ప్రధానమంత్రి ప్రతి పొట్టు కూడా ఈ దేశానికి అవసరమైతే ప్రాధాన్యత. అదేవిధంగా